హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రవీణ ఫ్యాషన్ హోమ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను, మీరు కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో నేను ఈ నెక్ పీస్ పెట్టుకున్నాను కదా, ఎవరో ఒక సిస్టర్ అడిగారు మీ నెక్ పీస్ యొక్క డీటెయిల్స్ చెప్పండి అని. ఇదొచ్చి నేను మీషోలో తీసుకున్నానండి. దీని కాస్ట్ వచ్చి 250 రూపీస్. నాకు షిప్పింగ్తో 300 ఎంతో పడింది. ఓకే, ఇది తీసుకుని నేను 6 మంత్స్ అయిందండి, బట్ నాకు ఎక్కడ కూడా కలర్ వేరియేషన్ అనేది అస్సలు కనిపించలేదు. ఓకే, ఇదండి మీకు ఒకసారి చూపిస్తాను. ఓకే, ఇది తీసుకుని నేను 6 మంత్స్ అయినా కూడా ఎక్కడ కూడా కలర్ చేంజ్ అవ్వలేదండి. అండ్ ఈ పర్ల్స్ ఉన్నాయి కదా, ఇవి మనకి 1 గ్రామ్ గోల్డ్లో ఎలాంటి పర్ల్స్ అయితే యూస్ చేస్తారో ఇందులో కూడా అలాంటివి యూస్ చేశారండి. అండ్ ఇవి వచ్చి మనకి గోల్డ్ చైన్స్లో మనకి రూబీస్ ఉంటాయి కదా, ఆ టైప్లో ఉన్నాయండి. ఇవి కూడా అసలు ఎక్కడ కూడా పాడవలేదు, చాలా చాలా నీట్గా ఉంటుంది. చూడ్డానికైతే ఇది 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీలో తీసుకున్నట్టుగానే అనిపిస్తుంది. ఓకే, బట్ దీని కాస్ట్ మాత్రం చాలా చాలా తక్కువ అండి, 250 రూపీస్ ఎంతో పడింది. నాకు సరిగా కాస్ట్ అనేది ఐడియా లేదు, ఒకసారి మీషోలో చెక్ చేస్తే మీకు కనిపిస్తుంది. నేను లింక్ అనేది యాడ్ చేద్దాం అనుకున్నాను, బట్ ఏమైంది అంటే లింక్ అనేది ఇవ్వలేదు, సో అందుకే యాడ్ చేయడానికి కుదరట్లేదు. బట్ ఓకే ఫ్రెండ్స్, దీని డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, వాచ్ చేయండి. ఓకేనా, మీకు అది మీషోలో ఖచ్చితంగా సర్చ్ చేస్తే దొరుకుతుంది. ఓకే, ఈరోజు నేను మీతో ఏం షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానంటే, ఒక సబ్స్క్రైబర్ అడిగారు అక్క మిర్రరింగ్స్ ఏ విధంగా తయారు చేయాలి ఇంట్లో అని చెప్పేసి. సో ఈరోజు నేను మీతో అదే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఇది చాలా చాలా ఈజీ. ఒకవేళ మీకు మిర్రర్ వర్క్ చేయడం రాకపోతే కనుక దీంతో ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు మిర్రర్ వర్క్ అనేది మీరు చేసుకోగలుగుతారు మీ బ్లౌజెస్ మీద. అండ్ దీన్ని స్టిచ్డ్ బ్లౌజెస్ మీద కూడా మనం ఈజీగా చేసేసుకోవచ్చు, అండ్ ఎటువంటి ఫ్రేమ్ అనేది అవసరం లేదు. ఓకే, టైం కూడా ఎక్కువ తీసుకోదండి, చాలా ఫాస్ట్గానే అయిపోతుంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, దీనికి కాస్ట్ కూడా ఎక్కువ అవసరం లేదు, మనకి ఒక థ్రెడ్ ఉంటే సరిపోతుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను అది లేట్ చేయకుండా వీడియో అనేది యాడ్ చేసేస్తాను, మీరు వాచ్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకేనా, అండ్ మీరు ఒకవేళ నా ఛానల్కి కొత్తగా వస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో ఇంకొక కొత్త టాపిక్తో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్. ముందుగా నేను థ్రెడ్ తీసుకున్నానండి, దీన్ని యాంకర్ థ్రెడ్ అంటారు. చాలామంది అడుగుతున్నారు ఈ థ్రెడ్ ఏంటి అని. ఓకే, దీని పేరు యాంకర్ థ్రెడ్ అండి. ఇప్పుడు దీన్ని నేను ఫింగర్కి 6 టైమ్స్ రౌండ్ చేసుకున్నాను. రౌండ్ చేసుకున్న తర్వాత ఆ రౌండ్స్లోంచి నేను సూదిని బయటికి తీసానండి. తీసి ఒక నాట్ వేసుకున్నాను. ఓకే, చూస్తున్నారా, వీడియోలో చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. మనం బటన్ హోల్ స్టిచ్ కుడతాం కదండి, ఆ విధంగా ఈ మిర్రర్కి అంటే ఐ మీన్ ఆ రౌండ్స్ లోపల నుంచి ఈ విధంగా కుట్టుకుంటూ వెళ్ళాలి. అది మనకి నాట్స్ లాగా పడుతుంది, అవి ఆ నాట్స్ అనేవి దగ్గర దగ్గరికి వేసుకోవాలి, దూరం దూరంగా వేసుకోకూడదు. దూరం దూరంగా వేసుకుంటే అసలు నీట్గా కనిపించదండి, దగ్గర దగ్గరగా వేసుకుంటేనే చాలా నీట్గా ఉంటుంది. ఓకేనా, మనం ఎప్పుడైతే థ్రెడ్ అనేది ఎక్కువ తీసుకుంటామో అప్పుడు మనకి నాట్స్ అనేవి ఎక్కువ పడిపోతాయి, ముడులు అనేవి. సో మీరు తక్కువ థ్రెడ్ తీసుకోండి బిగినర్స్ అయితే. ఓకే, ఇప్పుడు నేను ఈ రౌండ్స్ చుట్టూర కూడా, ఈ దారం చుట్టూర కూడా ఈ విధంగా నాట్స్ వేసుకుంటూ వెళ్ళిపోతాను. ఓకే ఫ్రెండ్స్, మొత్తం ఈ రింగ్ చుట్టూర కూడా నేను నాట్స్ వేసుకున్నానండి. ఆల్మోస్ట్ అయిపోయింది నాట్స్ వేసుకోవడం, లాస్ట్కి వచ్చేసింది. ఓకే, లాస్ట్ నాట్ వేసిన తర్వాత అండి
ఆ పక్కనున్న హోల్లోంచి ఈ నీడిల్ అనేది పైకి తీయాలి. అప్పుడు మనకి ఈ సర్కిల్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఓకే, చూస్తున్నారు కదా చాలా నీట్గా వచ్చిందండి రింగ్ అనేది. ఇప్పుడు దీనికి నాట్ వేసుకుంటే సరిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా నాట్ వేసేసుకోండి. నెక్స్ట్ ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసేసుకున్నాను. చూసారా ఈ మిర్రర్ రింగ్స్ అనేవి మనకి ఫామ్ అయిపోయింది. ఈ విధంగానే మిర్రర్ రింగ్స్ అన్నీ తయారు చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఒక క్లాత్ మీద గ్లూ అప్లై చేసుకుంటున్నాను. గ్లూ పెట్టుకుని దానిపైన మిర్రర్ పెట్టుకుంటున్నానండి. ఈ మిర్రర్ మీద నేను ఈ మిర్రర్ రింగ్ అనేది పెట్టుకున్నాను. చూసారా ఎంత నీట్గా ఉందో. ఓకే, ఈ మిర్రర్ రింగ్ పెట్టుకున్న తర్వాత మనం గమ్ పెట్టి అంటించుకోవచ్చు, లేదంటే ఫోర్ టాకాస్ వేసుకుంటే సరిపోతుంది. గమ్ పెట్టుకుని వేసుకుంటే ఇంకా స్టిఫ్గా చక్కగా ఉంటుందండి. ఓకే, నేనైతే 4 టాకాలు వేసుకుంటున్నాను 4 సైడ్స్ కూడా. మనం కొంచెం బద్దగించామంటే ఈ టాకాలు వేయడానికి అది తొందరగా లెగుస్తుందండి, ఐ మీన్ పైకి లేచి నుంచున్నట్టుగా అనిపిస్తుంది. సో మనం 4 సైడ్స్ కూడా టాకాలు వేసుకుంటే మంచిది, లేదు మీరు 8 సైడ్స్ వేసుకుంటానంటే ఇంకా మంచిదండి. ఓకే, చూసారా చాలా నీట్గా ఉంది కదా వర్క్ అనేది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్, టేక్ కేర్.